నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ స్వాగతం మనలో చాలా మందికి కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచి ఐ సైట్స్ రావడం పవర్ లో సమస్యలు చూస్తూ ఉంటాం సో ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి మన ఇంటి చిట్కాల ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ పల్లవి గారు పల్లవి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే పల్లవి గారు బాడీ ఆ మనకి చూసారా మేడం ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ నుంచే యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి సైట్ బూత లాగా గ్లాసెస్ వేసుకొని ఉంటున్నారు సో అంత చిన్న ఏజ్ నుంచే ఐలో చేంజెస్ రావడం సైట్ లో విజన్ లో చేంజెస్ రావడం గమనిస్తున్నాం అంటే పెద్ద కూడా ఈ సైట్ లో విజన్ లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి మనం రావడానికి కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం ఏంటంటారు అనుషా సో బేసిక్ గా ఈ ఐ ఇష్యూస్ ఈ మధ్య ఎందుకు వస్తున్నాయి దానికి రీజన్స్ ఈ మధ్య లైఫ్ స్టైల్ ఫస్ట్ థింగ్ ఈ లైఫ్ స్టైల్ లో మేజర్ గా ఇన్క్లూడ్ అయ్యేది మంచి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము ఆ మీరు బేసిక్ గా ఐస్ ని స్ట్రెయిన్ చేయడము ఈ మధ్య వచ్చే ఈ ఎల్ఈడి లైట్స్ కానీ మీరు కంటిన్యూస్ గా ఒక స్క్రీన్ ని చూస్తూ ఉండడము మొబైలే ఉండని లేదా టీవీ ఉండని అదర్ కంప్యూటర్ స్క్రీన్ ఇలాంటి స్క్రీన్స్ మీద చూసి ఆ లైట్ కి ఎక్స్పోజర్ కంటిన్యూస్ రీడింగ్ పిల్లలకి కొంచెం స్టడీస్ కానీ వాటి ప్రెషర్ ఎక్కువ కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అంటే దాని వల్ల కూడా స్ట్రెయిన్ అవుతున్నాయి అవుతాయి ఈ ఐస్ స్ట్రెయిన్ ఒకటి ఆ సిస్టమ్ తోని సెకండ్ థింగ్ అంతే ఎక్కువ వాళ్ళు ప్రెషర్ తీసుకొని చదవడము స్ట్రెస్ యాంగ్జైటీ సరిగ్గా టైం కి నిద్రపోకపోవడము నైట్ టైం కూడా మొబైల్ చూస్తూ పడుకుంటారు సో అలాంటి థింగ్స్ తోని కూడా మీకు స్ట్రెయిన్ అనేది ఐజ్ మీద ఎక్కువ వస్తుంది సో సో వీటి వల్ల కారణాలు అంటే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కానీ పిల్లలు కూడా మేడం నేను చూస్తే టెన్ మంత్స్ బేబీస్ లెవెన్ మంత్స్ బేబీస్ కూడా వాళ్ళు మొబైల్ చూసి అన్నం తింటున్నారు అసలు మొబైల్ వాళ్ళకి అన్నం ముద్ద దిగదు వాళ్ళు ఆకలి అవుతుంది అని అంటే చెప్పే రీజన్ కూడా వాళ్ళకి మొబైల్ కావాలి కాబట్టి ఆకలి అవుతుంది అని అడుగుతారు ఓకే డాక్టర్ గారు వర్షాకాలం మనకి నడుస్తుంది ఇప్పుడు సో వర్షాకాలంలో ఈ మధ్య కలకలం సృష్టించుతుంది ఏంటంటే కంజక్టివైటిస్ ఈ కంజక్టివైటిస్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి మనం ఇంట్లోనే మంచిగా రెమెడీస్ తయారు చేసుకొని వాడాలంటే ఎలాంటి చిట్కాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటారు ఖచ్చితంగా అనుష సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఐ హెల్త్ గురించి చెప్తాము దాని తర్వాత ఇంటి ఔషధాలతోని మనం వాడడానికి ఈ కంజంక్టివైటిస్ ఏదైతే అన్నావో అది రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి ఒకవేళ వచ్చినా కానీ తొందరగా పోయేటట్టు ఎలా చేయాలి అనేది ఈ ఇంటి ఇంగ్రీడియంట్స్ తోని చిట్కా చెప్తాను ఓకే మీరు ఐ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇంగ్రిడియెంట్స్ తోని దానికి ఇది మీరు ఒకటి మైండ్ లో ఫిక్స్ చేసుకోండి బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఇంటర్నల్ గా ఒక మంచి హెల్దీ ఫుడ్ తిని మొబైల్ అండ్ స్క్రీన్ కి దూరం ఉండి ఒక మంచి లైఫ్ స్టైల్ పాటించే వరకు ఐజ్ మంచిగా హెల్దీగా ఉండదు ఓకే సో దానికి మీరు ఫుడ్ లో ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి మీరు చేదు మందు ఏదైనా ఇస్తే వాళ్ళు తాగదు తీసుకోరు సో మనకు ఈజీగా ఇంట్లో ప్రతి వంటలో వాడే కరవేపాకు ఉంటుంది అండ్ క్యారెట్ ఓకే సో ఈ క్యారెట్ ఇంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కరివేపాకు ఏదైతే ఉంటుందో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాక వైటమిన్ ఏ కూడా ఇందులో చాలా మంచిగా ఉంటుంది అండ్ ఆయుర్వేదము ఈ ఇంగ్రీడియంట్స్ ని అసలు వంటలో వేయాలి అనేది ఫస్ట్ నుండి మన శాస్త్రాలలో మన సాంప్రదాయంలో ఉంటుంది ఎందుకు బికాస్ దానికి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక ఓకే అసలు బేసిక్ గా కరివేపాకు తీసి పక్కన అసలు లైక్ చేయరు సో అలాంటి వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్ గా ఎలా చేసి పెడితే మంచిది అంటారు దాన్ని మీరు ఒక మంచి హెల్త్ డ్రింక్ గా ఇవ్వండి పిల్లలకి మీరు క్యారెట్ ఎంత శ్రద్ధగా ఇస్తారో పిల్లలకి సాలడ్స్ రూపాన ఆ రకంగానే మీరు ఈ కరివేపాకు ఏం చేయండి అని అంటే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కరివేపాకు వేసి దాన్ని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ చేశాక చిన్న కప్ లో పిల్లలకి ఒక ఇంత కప్ సరిపోతుంది మీకు ఓకే సో ఈ కప్పులో నీళ్లు నీళ్ళు తీసుకొని కరివేపాకు రెమ్మలు ఒక రెండు రెమ్మలు అందులో బాయిల్ చేసేసి మీరు సగానికి తీసుకురావాలి ఆ వాటర్ సో దానికి ఇట్ విల్ టేక్ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ అలా సగానికి వచ్చిన తర్వాత ఆ కరివేపాకు ఫ్లేవర్ అందులో కంప్లీట్ గా దిగుతుంది అప్పుడు మీరు దాంట్లో హనీ అండ్ నిమ్మకాయ ఇవి యాడ్ చేసేసి పిల్లలకి డైలీ ఒక హెల్త్ డ్రింక్ గా ఇవ్వండి అండ్ దాని అసలు మ్యాజికల్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ ఓకే సో అయితే మనకి ఎలా తయారు తయారు ఒకసారి మనం చేసి చూపిద్దా ఖచ్చితంగా సో పిల్లలు అనేది ఇది చేదు మందులు కానీ చేదుగా ఏదైనా ఉంటే స్పెషలీ నువ్వు అన్నట్టుగా కరివేపాకు పక్కన తీసి పెడతారు సో అలా వాళ్ళు చెయ్యకుండా మనం ఏ రకంగా వాళ్ళకి కరివేపాకుని ఇవ్వాలి అనేది మనం ఒకటి చేసి చూద్దాం అందులో ఒక కప్ వాటర్ క్వాంటిటీ సరిపోతుందా సరిపోతుంది వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు ఇందులో తీసుకొని సరిపోతుందమ్మా పిల్లలకి దాని అంత క్వాంటిటీ ఇస్ ఎనఫ్ ఒక వన్ గ్లాస్కి టూ టు త్రీ ఓకే ఈ రెండు మూడు రెమ్మలు సరిపోతుంది కరివేపాకు సో ఇద్దరు దీన్ని పీల్ చేసేసి దాంట్లో వేసుకోవచ్చు అదర్వైజ్ డైరెక్ట్ గా బాయిల్ చేయొచ్చు ఓకే సో ఈ కరివేపాకు మంచిగా ఈ ఫ్రెష్ గా వేడిగా చేసిన దాంట్లో వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి మరిగించాలి అయితే మంచి స్మెల్ వస్తుంది మరుగుతున్నాయి కదా సో ఈ రకంగా ఒక హెల్త్ డ్రింక్ చేసుకోవాలి లెమన్ని ని స్క్వీజ్ చేసుకొని ఒక హాఫ్ పిల్లలకి కొంచెం టేస్ట్ మీరు చూసి దాన్ని ఎంత కావాలో అంత నిమ్మకాయ వేసేసుకొని దాంట్లో కొంచెం అంత హనీ వేసుకొని ఓకే ఈ కరివేపాకు నీళ్ళు అట్లీస్ట్ దీనికి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే దాంట్లో మెడిసిన్ మంచిగా అందులో ఎక్స్ట్రాక్ట్ వస్తుంది అండ్ అవి దగ్గరకు వస్తాయి చేదుగా ఉంటుంది బట్ దాన్ని కొంచెం ఆ చేదుతనం తగ్గించడానికి మనం హనీ కూడా యాడ్ చేసాము సో పిల్లలు చాలా ఈజీగా దాన్ని తాగుతారు ఓకే సో ఇది మంచిగా బాయిల్ అవుతుంది కరివేపాకులో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా ఎక్స్ట్రాక్ట్ దాంట్లో రావాలి ఓకే వాటర్ కూడా కొంచెం తగ్గిపోయేంత వరకు మరిగించాలి మరిగించాలి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అని అంటే దానికి అట్లీస్ట్ హాఫ్ రావాలి ఓకే పల్లవి గారు ఆల్రెడీ చేసుకుందాము ఇప్పుడు అంశం చూస్తున్నాక దీంట్లో అట్లీస్ట్ మనం వన్ గ్లాస్ వేస్తే ఒక హాఫ్ వరకు వచ్చేసరి సో ఇలా హాఫ్ వరకు వచ్చేసిన తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత మీరు జస్ట్ ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఓకే దీన్ని మనం నిమ్మకాయ అండ్ హనీ ఏదైతే ఆల్రెడీ ఇందులో వేసుకున్నామో మంచి స్మెల్ వస్తుంది అందులో స్ట్రెయిన్ చేసేసుకొని కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్ ఇవ్వాలి ఓకే ఓకే సో వాళ్ళకి ఏ రకంగా కూడా బాధపడకుండా అసలు అన్ని రకాలుగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఐ హెల్త్ స్పెషలీ సో ఇలాంటి థింగ్స్ కోసము ఇలా రోజు వేసిన ప్రాబ్లం ఉండదు కదా డైలీ ఇవ్వాలి ఇస్తేనే దాంతో లాభం ఉంటుంది డైలీ మార్నింగ్ టైంలో కానీ లేకపోతే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ చాయ్ అనేది గుర్తొస్తూ ఉంటాయి అలాంటి టీ కాకుండా మంచిగా హెర్బల్ టీ లాగా తయారు చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్లీ అనుషా సో మీరు గ్రీన్ టీ ఏదైతే రెడీమేడ్ పౌచెస్ లో ప్యాకెట్స్ లో వాడతారు అలాంటిది కాకుండా ఇలాంటి గ్రీన్ టీ తోని ఫ్రెష్ గా చేసి మీరు తీసుకుంటే గ్రీన్ టీ లాగా కూడా హెల్త్ డ్రింక్ కంటికి కూడా అవుతుంది అలాగే ఇది మేడం ఇది చాలా మంది ఒబేసిటీ కూడా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని యువర్ మెటబాలిజం సో మెటబాలిజం ఇంక్రీస్ అయ్యింది అని అంటే ఒక్క ఆర్గన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే వెరీ నైస్ మేడం ఈ సీజన్ లో ఎక్కువగా కంజక్టివైటిస్ అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒక్కరిని చూసినా సరే మాకు వచ్చేస్తుంది అని భయపడుతున్నారు సో కంజక్టివైటిస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి మెడిసిన్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొచ్చు అండ్ ఇంకొకటి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అనుషా ఇప్పుడు కంజంటివైటిస్ కి ఒక మ్యాజికల్ చిట్కా చెప్తాను లిచులి దిస్ విల్ వర్క్ అ మ్యాజిక్ సో సో మీకు ఈజీగా అవైలబుల్ ఉండే ఈ పట్టుకి వెళ్ళము ఈ క్రిస్టల్స్ మీకు ఎనీ కిరాణా షాప్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి పాతకాలంలో వాటర్ ఫిల్టర్ యూజ్ చేయకుండా వాటర్ ఫిల్టర్ అని దీన్నే యూజ్ చేసేది అసలు ఏదైనా మన మంచి కంటైనర్స్ లో దీన్ని వేసేసి నీళ్లు పోస్తే అది ఆటోమేటిక్ గా వాటర్ అంతా ప్యూరిఫై అవుతుంది ప్యూరిఫై అవుతుంది సో ఆ పటికి బిల్లము మనము ఇప్పుడు కంటికి ఎలా యూస్ చేయాలంటే ఈ ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నా ఓకే సరిపోతుంది మోర్ దా ఇంట్లో అందరికి సరిపోతుంది ఆర్ ఐ డ్రాప్స్ ఓకే సో ఈ ఐ డ్రాప్స్ మీరు ఎలా చేసుకుంటారంటే ఈ పట్టికి వెళ్ళము ఇలా జస్ట్ కొంచెం వాటర్ లో దీన్ని ఇలా ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ దీన్ని తిప్పాలి ఓకే సో ఇది మీకు ఒక డైల్యూట్ గా అయ్యే ఐ డ్రాప్ సో ఇది త్రీ ఫోర్ టైమ్స్ మీరు తిప్పుకున్నారు అని అంటే సరిపోతుంది బికాస్ ఇది ఎలా ఉంటుంది అని అంటే ఈజీగా సాల్యూబుల్ అవుతుంది అది అందులో డిజాల్వ్ అయిన తర్వాత ఎక్కువ డిజాల్వ్ అయ్యింది అనంటే పొటెన్సీ పెరుగుతుంది దాని పొటెన్సీ పెరుగుతే మనకు అది ఐస్ కి టాలరేట్ అవ్వదు సో ఈ కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ దాన్ని రౌండ్ గా తిప్పుకుంటే అందులో ఎంతైతే మెడిసిన్ డిజాల్వ్ అయ్యిందో అది మీకు ఐ డ్రాప్స్ లాగా కంజంక్టివైటిస్ వల్లకి పనిచేస్తుంది సో ఈ డ్రాప్స్ మీరు ఏం చేస్తారు అనంటే నైట్ పడుకునేటప్పుడు కానీ డే టైమ్ లో ఎప్పుడైనా ఒక టూ టైమ్స్ అయినా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంజక్టివైటిస్ ఉన్నప్పుడు లేకుండా మనకు రాకుండా ఉండాలి అనంటే వన్ టైమ్ సరిపోతుంది సో డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ డ్రాప్స్ మీరు కండ్లలో టూ టూ డ్రాప్స్ వేసుకోండి కాటన్ తో తీసి కాటన్ తో తీసుకొని లేదా ఏదైనా కాటన్ క్లాత్ అయినా సరే అది తీసుకొని ఎవరినైనా వేయమని చెప్పండి లేదా మీరు మీరైనా వేసుకోవచ్చు కొంచెం నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకొని అలా స్టెరిలైజ్ చేసుకొని వేసుకుంటే మంచిది ఖచ్చితంగా సెన్సిటివ్ ఉంటాయి దీంతో ఒకటి ఏం అవుతుంది అని అంటే కొంచెం మంటగా ఉంటుంది కండ్లు కానీ వితిన్ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మంట తగ్గిపోతుంది కానీ కంజన్టివైటిస్ కానీ అండ్ స్క్రీన్ కి ఎక్స్పోజ్ అయిన కండ్లు ఆ స్ట్రెయిన్ తగ్గడానికి మీకు కంప్యూటర్ కి కంటిన్యూగా ఎక్స్పోజ్ అవుతున్నారు సో కన్స్ట్రక్టివిటీస్ కే కాకుండా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఉన్నా కూడా ఇది యూస్ చేయాలి డైలీ యూస్ చేయాలి మీరు స్క్రీన్ వర్క్ చేసి వస్తున్నారు మీరు అలాంటి వర్క్ ప్లేస్ లో ఉన్నారు అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇది వేసుకొని మీరు పడుకున్నారు అని అంటే మీకు ఎప్పుడు కూడా ఈ కంటి సమస్యలు కానీ ఇలా కళ్ళద్దాలు సైట్ పెరగడము అలాంటి ఇష్యూస్ బాధపడకుండా ఉంటారు ఓకే వెరీ నైస్ మేడం సో థ్యాంక్ యూ మేడం చాలా మంచి రెమెడీస్ మాకు ఈరోజు చూపించారు ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఫ్యాట్ బర్న్ చేసుకోవడమే కాకుండా ఐస్ సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచి డ్రింక్ తయారు చేసి చూపించారు అండ్ మ్యాజికల్ డ్రింక్ అని కూడా మనం అన్నం దానికి అండ్ పటిక బెల్లం తోటి కూడా కంజెక్టు సమస్యను దూరం పెట్టే చాలా చాలా క్లియర్ గా థ్యాంక్ చేశారు